లోకి వెళ్లి మోసగాడికి చిక్కిన వితంతువు. చివరికి డేటింగ్ యాప్లో పరిచయమైన వితంతువుకు మాయమాటలు చెప్పి 3 లక్షలు దోచుకున్న కేటుగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన రాజ్వన్స్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైనింగ్, టీ కప్పుల తయారీ పరిశ్రమను నిర్వహించాడు. వీటిలో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో ఓ డేటింగ్ యాప్లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే 2019 మార్చిలో హైదరాబాద్కు చెందిన ఓ వితంతువు రాజ్వన్స్కు పరిచయమైంది. తనకు విడాకులు అయ్యాయని, ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుందని నమ్మించాడు. ఆమె వద్ద డబ్బు ఉందని తెలుసుకున్న అతడు మోసానికి తెరలేపాడు. తాను బెంగళూరులో మంచి లాభాలు చేకూర్చే హౌస్ కీపింగ్ సంస్థను నిర్వహిస్తున్నానని, ఆ కంపెనీలో డీలర్షిప్ పాటు ఆమె కొడుకుకి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో పాటు ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఆ మహిళ తనను పూర్తిగా నమ్మిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత వ్యాపార విస్తరణ, వైద్యం పేరుతో పలు దాపాలుగా 3 లక్షల వరకు తన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించింది. దీంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ణి బెంగళూరులో అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి అనంతరం ట్రాన్స్మిట్ వారెంట్ పై హైదరాబాద్కు తీసుకొచ్చారు.